నమస్కారం. గ్రామ్ బజార్ బృందం ఇవాళ మాకు అత్యంత ఆప్తులు, సలహాదారులు, ఆదర్శ రైతు, నిత్య పరిశోధకుడు, నిత్య కార్మిక కృషి వలుడు నాగరత్న నాయుడు గారి పొలంలో ఉన్నాం. ఇవాళ కొంతమంది రైతులు మమ్మల్ని ఇది ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఇది హైదరాబాద్కు దగ్గర ఉంటాం. హైదరాబాద్లో ఈయన చేసిన పరిశోధనలకి గొప్ప ప్లేస్ మాకు ఇది. ఇక్కడ నాయుడు గారి దగ్గరికి వస్తే ఇక్కడ మాకు ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే, ఆయన నిత్య పరిశోధకుడు కదా, ఆయన వెంటనే ఏమన్నారంటే ఒకటి దమ్ము చేసిన దాంట్లో వేద్దాం, ఒకటి దమ్ము చేయకుండా చేసిన దాంట్లో వేద్దాము, రెండు కూడా ఎలాగొచ్చినాయో నేను నా పరిశోధనలో నేను చూసుకుంటానన్నారు నాయుడు గారితో. ఇక మనం ఆయన చెప్పింది ప్రతిదీ వేదంగానే మేము భావిస్తాం, అందుకని వారు సంతోషంగా ఒప్పుకున్నాం. ఇప్పుడు వారితో నాగరత్న నాయుడు గారు నమస్కారం. ఇక మీరు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్లో మొదట సమస్య ఏంటంటే కలుపు నివారణ. కలుపు నివారణ చేయలేకనే ఆర్గానిక్ ఫార్మింగ్ కేంద్రంలో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ దీనికి మందుకు లేకుండా పోవడం జరిగింది. ఆర్గానిక్ పెస్టిసైడ్స్లో కలుపు నివారణ కోసం అనేక విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఇదొక ప్రయత్నం కూడా మేము మొదలు పెట్టాం. ఒక రైతు బాధ ఒక రైతుకే తెలుస్తుంది. ఈరోజు రైతులు కలుపు నివారణ చర్య చేయలేకుండా ఆర్గానిక్ ఫామ్లో మెయిన్ ప్రాబ్లం కలుపు నివారణ. ఆ కలుపు నివారణకు ఇలాంటి మందు రావడం చాలా ఈరోజు సంతోషకరమైన విషయం అని మీరు చెప్పారు. మీరు ఎక్కడ ట్రయల్ చేశారు, మీరు నా దగ్గరికి వచ్చిన నేను ట్రయల్ చేసి చూడండి, నేను చెప్పలేనండి అనేది వాస్తవం కూడా చెప్పాను. ఎందుకంటే ఒక రైతుగా రేపు ఇది బాగుందని చెప్పేయడం కాదు, రైతులందరికీ కూడా మీరు నాయుడు గారు చెప్తే కరెక్ట్గా ఇది వాస్తవం అయితేనే చెప్తాడనేది కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి. మా రైతాంగానికి నేను మేలు చేయాలి. రైతు రచనే దేశ రచన, రైతు రచనే మన బ్రతిక రచన. కాబట్టి ఈరోజు కష్టాల్లో ఉండే రైతులకి ఇది అనేక విధాలుగా వాళ్ళ ఈ పరిశోధనలో సక్సెస్ అయినట్లయితే అనేక విధాలుగా రైతులు అంటే డబుల్ డే ఇన్కమ్కి మొదట నాంది ఇదేనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబుల్ డే ఇన్కమ్ అన్నప్పుడు ఫార్మర్ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవడం అంటే మెయిన్ 50% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇక్కడ కలుపు నివారణ చర్యకే అవుతుంటుంది. వరి కాదు అన్నింటిలో కూడా. సో ఇప్పుడు వరిలో మనం ప్రయత్నం చేసాం. అందువల్ల మీరు ఇచ్చిన దాన్ని 25 కిలోల ఇసుకలో ఆ ద్రావణాన్ని 4 లీటర్లు వేసి బాగా మిక్స్ చేయడం జరిగింది. ఆ జరిగిన దాన్ని ఒక ఎకరా కోసం మా మిశ్రమాన్ని తయారు చేసాం. అందువల్లనే ఇది దమ్ము చేసిన దానిలో చల్లాం. ఎందుకంటే ఏ మొక్కైనా 6 ఇంచుల లోతులో మొలవదు, పైన పైనే మొలుస్తుంది కాబట్టి. అందరూ ప్యాడీలో వచ్చే వీడు పైనే మొలుస్తుంది కాబట్టి నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి అందుకోసం దమ్ము చేసిన దానిలో ఒక చల్లాం. ఇంకొక మళ్ళీ అసలు వేయరు, అసలు ఈ ద్రావణాన్ని వాడడం మిగిలిన దానిలో వాడతాం. అప్పుడు డిఫరెన్షియేషను దమ్ము చేసిన దానిలో వేసిన దానికి ఎంత పర్సంటేజ్ కలుపు నివారణ చర్య అవుతుంది. ముందుగానే దమ్ము చేయకుండా వేసేసి దమ్ము చేసి పైనప్పుడు లోపలికి పోయినప్పుడు దాని ప్రక్రియ ఎలా ఉంటుంది, అసలు ముందే చల్లకుండా ఉన్నప్పుడు ఎంత శాతం మనం దీనిలో కలుపు నివారణ చర్య చేపట్టామనేది కూడా తెలుస్తుందని నా ఉద్దేశంతో నేను ఆ విధంగా అంగీకరించి చేస్తున్నాను. ఈ ట్రయల్ కానీ సక్సెస్ అయితే రైతుల పాలిట ఇది జీవామృతం అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే గ్రోత్ ప్రమోటర్ కూడా అంటుంటారు. ఇక్కడ ఇంకోటి నాయుడు గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక ఒక చిన్న చెప్పారు ప్రపంచవ్యాప్తంగా అని అన్నారు నాయుడు గారు. ఇక్కడ తెలంగాణ అన్నారు, ఎందుకంటే ఆయన బయటికి ఎక్కువ రారు, కానీ పొలాలన్నీ ఇది అన్ని రాష్ట్రాల్లోనూ తిరిగారు. 200 దేశాల నుంచి వ్యవసాయ నిపుణులు ఈ నాయుడు గారి పొలానికి వచ్చారు. మీ నిరాడంబరతనానికి చెప్తున్నానండి నాయుడు గారు. తర్వాత ఇంకోటి ఇందులో ఇంకొక ముఖ్యమైనది ఏంటనంటే, నాయుడు గారు శ్రీవరి పండిస్తూ ప్రపంచంలోనే అత్యంత అధికంగా అంటే 92 బస్తాల ధాన్యం పండించిన ఏకైక రైతు ఇప్పటిదాకా. ఇది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు దాన్ని డాక్యుమెంట్ కూడా చేశారు. చైనీస్ అగ్రికల్చర్ మినిస్టరు మాకంటే ఎవడరా ఇతను ఎలా పండించాడు అని చెప్పి ఈ పొలం వచ్చి చూసి అతను ఒక 20 రోజులు నాటిన తర్వాత వచ్చి ఆ దుబ్బును లాగటానికి లాగలేక చాలా బాగా వచ్చింది నాయుడు గారు, మీరు గ్రేట్ పర్సన్ అని అన్నారు. ఇట్లా వారితో మాకుండిన అనుబంధంలో వారు ప్రతిదీ ప్రయోగశాల ఇది, ఈ ప్రయోగశాలలో చేస్తున్నందుకు వారు మాకు ఇది ఒక అవకాశం ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. నీళ్లు వరి మొక్కకు నీళ్లు ఎంతవరకు అవసరం అనేది మనం కూడా చూడాలి.
అంటే ప్యాడీ ఇస్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్. అది అనేది తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల వేరు వేరు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. డెవలప్ రూట్స్ ఆర్ హెల్తీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్తీ. ఇఫ్ ప్లాంట్ విల్ బి మోర్ హెల్తీ, ప్యాన్సెట్స్ విల్ బి మోర్, రేంజ్ విల్ బి మోర్, ఇన్కమ్ విల్ బి మోర్. ఇప్పుడు ఇక్కడ ఇది రైతులందరూ ఎవరైతే హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఇక్కడ చూడాలి. హైదరాబాద్ రాని వాళ్ళు రైతులు నాయుడు గారితో ముందరడిగి, ఎందుకంటే ఆయన రోజు ఇందులో పనిచేస్తూ ఉంటారు, ఆయన గట్టు మీద కూర్చునే వ్యక్తి కాదు. అందుకని వారిని అడిగి వారి నెంబర్ కా ఇందులో పెడతాం కూడా, లేకపోతే మమ్మల్ని అడగండి. మీరందరూ వచ్చినప్పుడు ఒక రైతు బృందంగా వస్తే నాయుడు గారి పొలం చూసి ఇక్కడ లేనిదంటూ లేదు, ఇక్కడ 37 పంటలు పండుతున్నాయి. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఈ బయటికి వెళ్ళిపోతే మీరు ఆ పక్కన చూస్తే అంత రాళ్ళు కొండలు ఇవి ఉంటాయి, ఈ గ్రనైట్ రాళ్ళు ఇది. నేనేమన్నానంటే నాయుడు గారి పొలంలో నుంచి బయటకు వస్తే ఊటీలో నుంచి బయటకు వెళ్ళినట్టుంది, ఈ పొలంలోకి రాకముందరమో రాజస్థాన్ ఎడారుల్లో నుంచి ఊటీలోకి వెళ్ళినట్టుంది అని చెప్పాను అనమాట మా మిత్రులందరూ మేము కారులో వెళ్తూ ఉంటే. ఇది ఒక గొప్ప రైతులకు ఒక ప్రదర్శనశాల, ఇంతటిది అన్ని మ్యాగజైన్స్లోనూ వచ్చింది. కానీ మేము కూడా మా వంతు గ్రామ బజార్ తరఫున మొత్తం నాయుడు గారు మిగతా అంతా ఈ 17 ఎకరాల్లో ఒక వరే కాకుండా ఉండే మిగతా పంటల గురించి అంతా వీడియో తీసాం. అది త్వరలోనే మన రైతు మిత్రులందరికీ చూడటం కోసం కొన్ని రోజుల్లోనే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాం, అది కూడా చూడండి. ఇవాళ ముఖ్యంగా వరి దమ్ము చేసేటప్పుడు నా ఎప్పుడు వేయాలి ఏమిటి అనుకునే రైతులు సలహాలు సందేహాలు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అది చాలా సంతోషంగా ఉంది. గల్లా చంద్రశేఖరరావు గారు ఒక ద్రావణాన్ని తను కనిపెట్టడం జరిగింది. అంటే వీడి సైడ్ హెర్బల్ తోటి తయారు చేశారనేది తెలిసింది. ఇది అప్లై చేయడం జరిగింది ఈరోజు. అంటే ఎలా అప్లై చేసామంటే ఒక 25 కిలోల ఇసుకు తీసుకున్నాం. ఆ ఇసుకులో 4 లీటర్ల ద్రావణాన్ని అందులో బాగా మిక్స్ చేసాం. మిక్స్ చేసి సో దాన్ని మామూలుగా బజ్జలలో తీసుకునేసి అప్లై చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే దమ్ము చేసే ముందే చల్లుకొని దమ్ము చేసిన తర్వాత నాటు 2 డేస్ తర్వాత నాటు పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే దమ్ము చేసినప్పుడు ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది, పూర్తిగా దమ్ము చేసిన తర్వాత అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే దాంతో ఆ మీది పొలం దమ్ము చేసి అయిపోయిన తర్వాత సో ఆ ద్రావణం ఇసుకలో కలిపిన మిశ్రమ ద్రావణాన్ని చల్లడం జరిగింది. దీనిలో దమ్ము చేయక ముందు కానీ అంటే ఫైనల్గా వచ్చేటప్పుడు తల్లేసిన తర్వాత దమ్ము చేయడం జరిగింది. చేయడం ద్వారా సో కలుపు నివారణ చర్య చేపట్టచ్చు అనేది జరిగింది. ఈ రిజల్ట్ ఒక 1 వీక్ తర్వాత తెలుస్తుంది. సో 2 డేస్ తర్వాత నాటు పెట్టడం కూడా జరుగుతుంది. నాటు పెట్టిన తర్వాత ఇది 100% సక్సెస్ అవుతుంది అనేది నేను కూడా నమ్ముతున్నాను. కానీ 100% రిజల్ట్ నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత బాగున్నప్పుడు దీన్ని వాడడం వల్ల మనకు ఖర్చులు తగ్గించుకొని దిగుబడి డబుల్ ద ఇన్కమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా మనకు ఈ వీడి సైడ్ ద్వారానే మనకు ఆదాయం తగ్గుతూ ఉంది. అట్లాగే కంట్రోల్ చేయలేకుండా కూలీల కోసం కానీ అనేక కలుపు నివారణ చర్యల కోసం ఎక్కువ మోతాదు ఖర్చు అవుతూ ఉండడం నేచర్ ఫార్మింగ్లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది పెద్ద యుద్ధంలాగా ఉంది. ఇది కానీ 100% సక్సెస్ అయితే రైతుల పాలిట వరం అనేదిగా భావిస్తున్నాను. మా పొలంలో చేయడం నేను అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి